రైతు ఛార్జీలు పెంచుతూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. పెంచిన ఛార్జీలు తగ్గించేంత వరకు తగ్గేదేలే అంటుంది తెలుగుదేశం పార్టీ. ప్రజా సంఘాల అండతో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ సందర్భంగా వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తుంది తెలుగుదేశం పార్టీ. విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ పోరుబాటు పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగింది. ప్రజలకు కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు పంచుతూ డిఫరెంట్ స్టైల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అనేక చోట్ల లాంతర్లు విసనకర్రలతో వినూత్న రీతిలో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తోంది. జగన్మోహన్ రెడ్డి సర్కార్ విధానాల ఫలితంగా భవిష్యత్తులో ప్రజలు కరెంటు వాడే సాహసం చేయలేరని తెలుగుదేశం నాయకులు సెటైర్లు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో లాంతర్లు విసనకర్రలే జనానికి దిక్కవుతాయన్నారు. అందుకే ప్రజలకు లాంతర్లు విసనకర్రలు పంచుతున్నామన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిన పాపానికి ఫ్యాన్ వేయాలంటేనే భయపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొందని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఉగాది పండుగ రోజు శుభవార్త వినాలని ఆశపడ్డ ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేదువార్త వినిపించారని మండిపడుతున్నారు. గతంలో తమ పార్టీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నా కనీసం ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల పాలనంతా అస్తవ్యస్తమనని మండిపడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. 3 ఏళ్లలో 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని ఫైర్ అయ్యారు. ప్రజల కష్టాలు ఇబ్బందుల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి కన్సర్న్ లేదన్నారు. జనం ఇబ్బందులు పడుతుంటే చీమ కుట్టినట్లు కూడా ఆయన ఫీల్ కాడంటున్నారు టీడీపీ లీడర్లు. ఇష్టం వచ్చినట్లు ప్రజలకు కరెంట్ షాక్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో షాక్ ఇస్తారన్నారు. విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ మొదలెట్టిన ఆందోళన కార్యక్రమాలకు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మద్దతునిస్తున్నాయి. ఛార్జీలు తగ్గించేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదంటున్నాయి. బ్యాక్డోర్ పాలిటిక్స్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.